తెలంగాణ ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు టీఎస్పిఎస్సి చైర్మన్ గారికి, ముందుగా అందరికంటే ముందుగా రాష్ట్ర గవర్నర్ గారికి, మీరందరికీ మేము నిరుద్యోగుల తరఫున విన్నవించుకునేది ఏంటంటే, ఈరోజు నీళ్లు నిధులు నియామకాల పేర్లతో తెలంగాణ ఏర్పడ్డది. కానీ ముఖ్యంగా నిధులు ఎటుపోయినాయో నీళ్ళు ఎటుపోయినాయో అందరికీ తెలుసు. కానీ నియామకాల విషయాలకు వచ్చేట వరకు గత ప్రభుత్వము చేసినటువంటి అక్రమాలపైన దాదాపు 16 క్వశ్చన్ పేపర్ లీకేజీలు కానీ, మరి ఖాళీలు నింపకపోవడం కానీ, 2 లక్షల పోస్టులు ఖాళీగా ఏ విధంగా అదే విధంగా ఉంచడం కానీ, మరి గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కొన్ని పోస్టులు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇవ్వడం కానీ, అవి భర్తీ చేయడం కానీ, అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం కానీ, ఇవి వివిధ రకాలుగా వివాదాస్పదంగా మారినప్పటికీ, మరి గతంలో ముఖ్యంగా ఈ ఎన్నికలకు ముందు అంటే ప్రభుత్వ ఫార్మేషన్ టైం ముందు ప్రచారంలో ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఊళ్ళల్లో పోయి వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి వాళ్ళ కాంగ్రెస్ పై ఒక బస్సులు పెట్టి వాళ్ళు ఊరూరు తిరిగి ఓట్లు వేయించారు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే, నిన్న దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నామంటే అది కేవలం నిరుద్యోగ వల్ల అనేది మనం గుర్తు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది అది కాంగ్రెస్ అధిష్టానం తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, మొన్నదాకా నేను అన్న ఉందా కాబట్టి నేను నిన్న కళ్ళారా చూసిన. మరి ముఖ్యంగా ప్రవలిక ఆత్మహత్య తర్వాత ఏం జరిగిందనంటే, అప్పుడు దాదాపు 3 పైన ఆ రోజు కేసులు పెట్టడం జరిగింది. ఏది వాళ్ళు అశోక్ నగర్ చాలా పెద్ద ఇష్యూ అయింది, కొన్ని వేల మంది వేలాది మంది ఆ రోజు వచ్చిండ్రు. అందులో A1గా ఈశ్వరు, A2 అక్షయ్, A3గా సురేష్, ఇవాటి కూడా వాళ్ళ పేరు వాళ్ళపైన కేసులు ఉన్నాయి. అంటే ఎలక్షన్లు కాంగ్రెస్ అధికారం రానికి ఎవరైతే మరి తెలంగాణ ఏర్పడినప్పుడు అదే విద్యార్థుల మీద కేసులు, మన కాంగ్రెస్ పార్టీ అధికారుల మీద రానికి అదే పార్టీ విద్యార్థుల మీద కేసులు, ఈరోజు కేసుల మీద కేసులు పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆలోచించవలసిన అవసరం, సరే మీ పథకాల గురించి మేము ఎవరం అడుగుతలేం, మా పథకాలు ఇవి రావాలి ఇవి ఇవ్వాలి అని చెప్పి మేము ఎవరు కూడా ఇక్కడ పోయి నాకు ఫ్రీ బస్సు కావాలి, తులం బంగారం కావాలి, నా 3 ఎకరాల భూమి కావాలని చెప్పి ఎవరు కూడా ధర్నా చేయాలి ఎవరు రావాలి. ఇవాళ అడిగేది వాళ్ళు ఒకటే, ఖాళీలో నింపమని అడుగుతున్నారు. అదొకటి అదొకటి అదొక దిక్కు పెడుతుకుంటామంటే, ఈరోజు అయ్యే ఎగ్జామ్స్ కూడా ఏ విధంగా పెట్టిందంటే, ఏ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఖాళీలు నింపే విషయంలో వారికి ఆ డేట్లు ప్రకటించే విషయంలో ఇద్దరు కూడా సమన్వయ లోపం అనేది ఖచ్చితంగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఎగ్జామ్స్ కూడా వీళ్ళు కనీసం మినిమం గ్యాప్ ఏర్పరచుకుంటా విద్యార్థుల పైన పెనుభారం వారి మీద పడి, మొన్న దినాన సంగీత జస్ట్ 2 డేస్ బ్యాక్ సంగీత 24 ఏళ్ళ అమ్మాయి మరి ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది. అంటే ఒత్తిడి తట్టుకోలేక, కాబట్టి ఆ ఒత్తిడి తగ్గించే ప్రయత్నం ఇది కూడా ప్రభుత్వ బాధ్యత. అది టీఎస్పిఎస్సి చైర్మన్ ఎవరైతే మహేందర్ రెడ్డి గారు ఉన్నారో మీరు పెద్ద హృదయం చేసుకొని ఇది మాది విమర్శ కాకుండా మా విజ్ఞప్తి లెక్క మీరు దీన్ని భావించాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీరు కోరుతా ఉన్నా. ఈరోజు 9వ తారీఖు చూస్తే దాదాపు 3 ఎగ్జామ్స్ ఉన్నాయి ఒకటే రోజు. 9వ తారీఖు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, హాల్ ఎగ్జామ్ ఉంది, ఐబీ ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఒకటే రోజు 3 ఎగ్జామ్స్ ఇచ్చేయాలన్నా కానీ ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఒక 1 మంత్ అలా పోస్ట్పోన్ చేస్తే వాళ్ళు చాలా లాంగ్ కూడా అడుగుతలేరు. దగ్గరలో కనీసం ఒక 15-20 రోజుల గ్యాప్, నెల రోజుల గ్యాప్ ఉంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ తర్వాత ఒకళ్ళు రాసుకోనికి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 30 లక్షల మంది ఈరోజు పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. 16వ తారీఖు చూస్తే సివిల్స్ ప్రిలిమ్స్ ఉన్నాయి, ఇందులో కూడా చాలామంది హాజరవుతున్నారు. ఇంకోటి 24 కెళ్ళి 29 వరకు HWS ఎగ్జామ్స్ ఉన్నాయి, హాస్టల్ వార్డెన్స్. సేమ్ అదే డేట్లో అదే 24 కెళ్ళి 12/7/2024 కూడా స్టాఫ్ సెలెక్షన్, అంటే కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్, అంటే రెండు కూడా ఆన్లైన్ ఎగ్జాము. మరి రెండింటికి 24వ తారీఖు, అది 24వ తారీఖు ఉంది, ఇది 24వ తారీఖు ఉంది, అది 29 వరకు ఉంది, ఇదేమో 12 వరకు ఉంది. కాబట్టి వీళ్ళకు ఈ రెండింటికి కూడా ఇది గ్యాప్ ఇస్తే ఇటు 9 ఈ ఎగ్జామ్స్ 2 ఎగ్జామ్స్ కూడా వీళ్ళు కవర్ అవుతుంది. ఇందులో కూడా కొంచెం టైం ఇవ్వాలి అని చెప్పేసి కనీసం ఒక నెల రోజులు మీరు వ్యవధి ఇస్తే వీళ్ళు మంచుకుంటుంది అని చెప్పేసి విద్యార్థుల తరఫున మేము చూస్తున్నాం. మళ్ళీ 30 తారీఖు చూస్తే డిఏఓ ఎగ్జామ్ ఉంది. మరి అంతేకాకుండా 17వ వెళ్ళి డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 17/7/2024 వెళ్ళి మళ్ళీ డిఎస్సి మొదలవుతుంది. మళ్ళీ 7 ఆగస్టుకెళ్ళి 7/8/2024 గ్రూప్ 2 ఎగ్జామ్స్ మొదలవుతాయి. కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి ప్రభుత్వ పెద్దలందరూ కూడా మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు, టీఎస్పీఎస్ చైర్మన్ గారు, మీరు ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ కలిసి కూర్చొని మీరు ఈ డేట్ల విషయంలో ఒకసారి పరిశీలన చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అన్యథా భావించద్దు. ఈరోజు విద్యార్థులు వాళ్ళ మానాన వాళ్ళను ఉందనిద్దాము. ఈరోజు సౌకర్యం ఉన్నప్పటికీ సౌకర్యం లేనప్పటికీ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా హాస్టల్ వాడని ఎగ్జామ్స్ మాత్రము మీరు ఖచ్చితంగా మీరు 24/29 నుండి 29 వరకు ఏదైతే ఉన్నదో దీన్ని ఖచ్చితంగా మీరు ఒక 1 మంత్ వరకు ఖచ్చితంగా మీరు
దీన్ని డేట్ ఇచ్చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉన్నారు, తీవ్ర ఒత్తిడి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఇదే మా కెరియర్, ఇదే మా లైఫ్, మేము మా ఇంట్లో వాళ్ళు దీనికోసం ఆశపడి వాళ్ళది ఉన్నది లేని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. ఇక్కడ హాస్టళ్ళలో కూడా ఉస్మానియా హాస్టల్లో చూస్తే చాలానే వసతులు వాళ్ళకు ఉన్నాయి, పూర్తి స్థాయిలో వసతులు లేవు. చాలామంది 5 రూపాయల అన్నం తిని ప్రిపేర్ అవుతుంది చాలామంది కూడా. కాబట్టి ప్రభుత్వం పెద్ద హృదయం చేసుకొని ఈ ఎగ్జామ్ను తక్షణము 1 నెల రోజులు మీరు వాయిదా వేయాలి, మరి లాంగ్ మరి దూరం కూడా వేయకుండా 1 నెల రోజులు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మేము ప్రభుత్వానికి కూడా దీనికి ముఖ్య కార్యదర్శికి కూడా దీనికి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, అమరవీళ్లకు జోహార్.